हेलो अंडी, वेलकम टू अर्चनास लाइफ स्टाइल। ई रोजटी वीडियो लो नेनु पनीर करी ने इंट्लो उन्ना इंग्रेडिएंट्स तोने ईजीगा टेस्टीगा ए विधंगा चेसुकोवालो चेसी चूपेट्टबोतुन्नानु। मरि इंकेंदुकु आलस्यमंडि, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం। ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 కేజీ వరకు పన్నీర్ ముక్కలు తీసుకున్నానండి నేను। 1/2 కేజీ పన్నీర్ ముక్కలను ఈ ఆయిల్ లో దోరగా వేయించాలి। కొద్దిసేపు మాత్రమే వేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేస్తే పన్నీర్ అనేది లబ్బర్ లబ్బర్గా అవుతుంది। ఇప్పుడు అదే ఆయిల్ ఉంటది కదండి, అందులో కాజు ముక్కలను వేసి దోరగా వేయించాలి। నేను ఒక 10 15 వరకు కాజు ముక్కలను తీసుకున్నానండి। అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి 2-3 ఉల్లిగడ్డలను మిక్సీలో మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి। ఈ ఉల్లిగడ్డ ముద్దని వేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి। ఇది 4 టమాటాలను ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని ప్యూరీ లాగా చేసుకున్నానండి। ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి। ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారము వేసి మరొకసారి చక్కగా కలుపుకోవాలి। 1 స్పూన్ అంత ధనియాల పొడి వేసుకోవాలి। ఇది స్పైసెస్ అండి, చక్క లవంగ విలాచి కలిపి పెట్టిన స్పైసెస్। దీన్ని కూడా మిక్సీ జార్లో పెట్టుకొని మిక్సీ చేసుకొని ఈ విధంగా ఇందులో యాడ్ చేశాను। ఇప్పుడు ఇది అడుగు అంటకుండా ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలండి। కొద్దిగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి। ఇప్పుడు మూత తీసి చేస్తే ఆయిల్ అనేది చూడండి పైకి వచ్చేసింది। ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను, కాజు ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలండి। ఇప్పుడు కాజు బాదం పొడి 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి। 1 స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక 1/2 కప్ అంత కొత్తిమీరని పై నుంచి వేసుకోవాలండి। మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి। మూత చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదండి, పన్నీర్ కర్రీ అనేది అయిపోయిందండి। దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। ఎంతో టేస్టీ టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో తెలపండి। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి।